నిజంగా ఆ రోజు పరిశుద్ధి తీసుకుంటే అమ్మాయిలు అంటే యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఎవరంటారు మళ్ళా ధర్మవరంలో స్వేచ్ఛగా తిరగడానికి కారణం పరిటాల రవి గారే అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే అల్లి మా ఆయన పరిటాల రవి గారికంటే రాజకీయాలకు రావాలని అయితే తనకు ఆలోచన లేదు కానీ అప్పుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఒక్కసారి ధర్మవరంలో మీటింగ్ పెడితే అప్పుడు బాంబులు రాళ్ళేసి కొంచెం బీభత్సం చేసి సార్ని పెద్ద ఆయన్ని రొంత ఇబ్బంది కూడా పెట్టారు అట్లా టైంలో ఎవరో ఒక లీడర్ అనేవాళ్ళు కావాలా చాలా అరాచకాలు ఉన్నాయి అరాచకాలకు అడ్డేయాలంటే ఎవరైతే బాగుంటుందని గౌరవ మన కీర్తిశేషన్ నందమూరి తారక రామారావు గారు సార్ కూడా ఆలోచన చేసి ఆ రోజు పరిటాల రవి గారు అనే వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి అయితేనే ఆ ప్రాంతానికి బాగుంటుంది ఆ ప్రాంతం ప్రజలు బతకాలనుకుంటే ఆ వ్యక్తిని తీసుకురావాలి పార్టీలే కానీ గతంలో కూడా తీసుకొచ్చారు ఆ రోజుల్లో గడ్డం సుబ్రహ్మణ్యం ఆ మా అన్న పేరు గడ్డం అని అంటారు గడ్డం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ రోజు పరిటాల రవి గారిని కూడా తీసుకొని ఎన్టీ రామారావు గారిని కూడా కలిపారు కలిపిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఈ ధర్మవరంలో జరిగినాక పరిటాల రవి గారిని గుర్తు చేసుకొని అప్పటికి వెంటనే ఒకరోజు టైం చెప్పి ఆ డేట్లోపు ఎన్టీ రామారావు గారు పిలిపించుకొని తమ్ముడు మీరు ఆ ప్రాంతానికి నీలాంటి వ్యక్తులు అవసరం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పెద్ద ఆయన ఆ రోజు రవి గారు కూడా చెప్పిన మాటలు అవి అరు వచ్చి నేను టైం అడిగే టైం వచ్చి ఇక్కడ అడిగిన తర్వాత ఆయన ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది మంచి మెజారిటీతో ఆయన గెలిచారు గెలిచిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా బాగుపడి ఈరోజు ఆడపిల్లలు చదువుకున్నారు ఆడపిల్లలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది కేవలం ఒక పరిటాల రవి గారు గురించి పరిటాల రవి గారు అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ భర్తని రాజకీయాలకు ఆహ్వానించిన ఆమె భర్త ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళిన వ్యక్తి గడ్డం సుబ్రహ్మణ్యం అంటున్నారు మరి ఆ గడ్డం సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆయన సాధారణ పాపం చాలా మంచి వ్యక్తి చాలా మందిని ఎమ్మెల్యేలుగా చేశాడు చాలా మందిని పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎన్టీ రామారావు గారికి కూడా పరిచయాలు కూడా చేశారు కానీ ఏ రోజు ఆయనేమో నాకు ఫలాని పదవి కావాలని ఈ రోజు కూడా అడగలేదు ఈ రోజుకి ఆయన కష్టపడి పార్టీ గురించే పనిచేస్తున్నాడు ఎంతోమంది ఆయన తీసుకుపోయిన వ్యక్తులు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు మంత్రులు కూడా అయినారు కానీ ఆయన అయితే మాత్రం అదే అట్లాగే ఉండిపోయినారు మాకు కూడా బాధ ఇస్తుంది ఏదో ఒకటి ఒక పోస్ట్ అనేది ఇప్పించాలని సీఎం గారి దృష్టికి కూడా మేము కూడా తీసుకెళ్ళాం సార్ కూడా ఆడొస్తున్న ఏంటి శుభు అని భుజం తడతాడు బాగా మాట్లాడిస్తారు అభిమానిస్తాడు తను కూడా ఏదో నాకు కావాలని నేను చేశాను కదా అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన కష్టపడి పనిచేయడం పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు కూడా అండి అందరూ కూడా అందరితో బాగా కలిసిమెలిసి బాగుంటాడు సార్ అంటే ఆనాడు పరిటాల రవీంద్ర గారి వెంట ఉన్న చెమను పరిటాల రవీంద్ర గారు బతుకున్న రోజుల్లోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు తర్వాత ఆయన టీడీపీ ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే కూడా అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టారు వచ్చిన వెంటనే కూడా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా పదవి బాధ్యత చూశారు అయితే గడ్డం సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తికి ఎందుకు న్యాయం జరగలేకపోతుంది అంటే ఆయనకు కూడా మనం ఈడ బీసీలకు వచ్చిందండి అది మనకి జెడ్పీ ఇది కూడా బీసీలకి వచ్చిన తర్వాత నేను కూడా అంటే చమనకి ఇవ్వకూడదని చాలామంది అడుగుతున్నారు కొంతమంది కూడా నన్ను కూడా అన్నారు నీకు మినిస్టర్ రాదు ఆయనకి అది కూడా క్యాబినెట్ రేజ్ ఉంటుంది కాబట్టి నీకు మినిస్టర్ రాదు నువ్వు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావు అని చెప్పిన వాళ్ళు నా దగ్గరే ఉన్నారు మన చుట్టూనే ఉన్నారు అయినా నేనేమంటే పరిటాల రవి గారికి చమన్ అంటే చాలా ఇష్టం చమన్కి ఏదో రకంగా ఎమ్మెల్యే సీట్ ఇప్పించాలా లేదంటే పోస్ట్ ఇప్పించాలని తనకి ఎంతో తపన ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి కూడా కలిపాడు కానీ ఆయన కోరిక నేను నెరవేర్చాలంటే ఏదో ఒకటి నేను చేయాలా జిల్లాలో అంతవరకు అడగబెట్టలేదు 10 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయన రానిల్ల పోలీసులు అడ్డుకోవడం ఇదన్నీ చేశారు ఏదో రకంగా ఒక రాజకీయ నాయకుడిని జెడ్పీటీసీకి నిలబెట్టి ఒక పోస్ట్ అనేది ఇప్పించాలని మా ఆయన కోరిక తీర్చాలనే ఆలోచనతో నేను కూడా అడిగి సీఎం రమేష్ వాళ్ళతో కూడా మాట్లాడి పార్థసారథన్న వీళ్ళందరూ కూడా మేము కూడా మాట్లాడినాం మాకు కావాలా జెడ్పీ చైర్మన్ చేయాలని దాని మీద కొంచెం డబ్బు కూడా మేము ఖర్చు పెట్టుకొని జెడ్పీటీసీలు అందరూ కూడా కలిసి మాట్లాడుకొని గెలిపించుకున్నాను చేసిన తర్వాత కూడా అడ్డుకున్నారు కొంతమంది అయితే ఆయనకు రానికూడదు అనేది వాస్తవాలు మనం మాట్లాడాలంటే వద్దన్నారు నేను పట్టుబట్టి నాకు మినిస్టర్ పదవి లేకపోయినా పర్వాలేదు నేనైతే అడగలేదు నాకు లేకపోయినా పర్వాలేదు చమనకి మామూలు జెడ్పీటీసీ అయితే వద్దు జెడ్పీటీసీ అంటే నేను రాజీనామా చేపిస్తాను నాకు చైర్మన్ కానే కావాలని సార్ని అడిగాం సార్ని కూడా నేను మా బాబు శ్రీరామ్ ఇద్దరం ఎవరిని కూడా నేను తీసుకెళ్ళా నాకు కావాలి సార్ మా ఆయన కోరిక లాస్ట్ టైం అంటే అవునమ్మా రవి అడిగారు ఇంతకుముందు కూడా చేస్తాము అంటే కానీ ఆయనకి మిమ్మల్ని చూసి ఇస్తున్నానని చెప్పారండి కరెక్ట్గా రోజు అనుకోకుండా ఇక రాజకీయాలకు మీ భర్త మరణానంతరం అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు అసలు మీరే అంటున్నారు మైక్ పట్టుడడానికి భయపడదని
నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. అక్కడ దాదాపు 6 మంది మృతి చెందారు. అక్కడ అంటే వారి శవాలను దాటుకుంటూనే నామినేషన్ వేయాల్సి వచ్చింది. ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే నామినేషన్ వేసే పోయినప్పుడు మన జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చారండి. ట్రైన్లు బస్సులు ఎక్కడికప్పుడు కర్ఫ్యూ పెట్టినట్లు పెట్టేశారు. ఎక్కువ పోలీసులు తెచ్చిపెట్టారు. ఏదో విధంగా నామినేషన్ లేకుండా చేయాలి, ఇన్ అనౌన్స్ చేసుకోవాలనేది ప్లాన్ రాజశేఖర్ రెడ్డి.